బ్రహ్మశివుడు ఆవుగా దూడగా మారుట నారాయణాయనుచు అనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా భృగుముని వలన జరిగినగాదను తండ్రికి తానే తెలిపెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మి కడకే ఏ తెంచే అలకలుమాని ఆలకింప మన సాగర పుత్రిక సరి అనియే అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే ముద్దు మోముతో చెంగున దూకుచు ൂടക മാരുന്നു ശംകരുടെ നുട്ടന ബൊട്ടു മുക്ക് കുനത്തു കൊല തുരിമെന ചക്കത ചീരനുഗട്ടി ഗൊല്ലാമഗു ലക്ഷ്മി ആവദൂ തോലക്കു വെള്ളി ചോലരാജുക്കേ അർപ്പിച്ചേ മന്ദ കലസിന മഹനീയുളക്കുന്നന മിട താവിടലേ ആമിക്ക് കീരമുലിച്ഛുട మందతో కలిసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాజేరి క్షీరధారలను పుట్టల వదిలి స్వామి ఆకలి తీర్చెనుగా గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరిగెడుతూ గండ్రగొడ్డలిని చేతనుభూని ఆవును కొట్టగా ఎత్తెనుగా గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా తా నిలిచే గొడ్డలి రైటు తలపై పడగా నెత్తుటి ధారతో తడిచెనుగా అది చూచిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా గోమాతెనుక రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసే పరవశం కదా